25 ఏళ్లలో మొదటి ఐటీ కంపెనీ నుంచి తెలంగాణ ఏర్పడేదాకా లెక్క తీసుకుంటే ఐటీ ఎగుమతులు 0 నుంచి 57,000 కోట్లకు పెరిగినాయి 25 ఏళ్లలో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో 2022-23కి పెరిగిన గ్రోత్ ఎంత ఐటీ రంగంలో అంటే సరిగ్గా 57,000 కోట్లు. 25 ఏళ్లలో 57,000 కోట్ల ఎగుమతులకు చేరుకున్న హైదరాబాద్లోని ఐటీ రంగం ఇవాళ ఎంత వేగంగా పెరుగుతుందంటే ఒక్క సంవత్సరంలో 2022-23 మధ్యలో పెరిగిన ఇంక్రిమెంటల్ గ్రోత్ 57,000 కోట్లు. అంటే అంత వేగంగా మనం పెరుగుతున్నాం. ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ ఉన్నారు, టీబీఎఫ్ యూత్ అన్నారు, మీకు తెలవాలా, మీరు 10 మందికి చెప్పాలి, భారతదేశంలో ఇప్పటివరకు ఏ నగరం కూడా బెంగళూరుని కొట్టలేదు. ఐటీ ఉద్యోగ కల్పనలో ఏ నగరం కూడా ఇప్పటివరకు బెంగళూరుని కొట్టలేదు. ఒకే ఒక్క నగరం హైదరాబాద్ గత 2 సంవత్సరాలు ఉద్యోగ కల్పనలో టెక్నాలజీ రంగంలో బెంగళూరుని దాటిపోయినాడు. పోయిన సంవత్సరం నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం 450,000 ఉద్యోగాలు కొత్తగా మొత్తం భారతదేశంలో వస్తే అందులో 150,000 మన హైదరాబాద్లో వచ్చినాయి, 146,000 బెంగళూరులో వచ్చినాయి పోయిన సంవత్సరం. అంటే 33% మన దగ్గర వచ్చినాయి, 32% ఏదో వాళ్ళ దగ్గర వచ్చినాయి. ఈ సంవత్సరం ఇంకా మెరుగైంది స్టోరీ. ఈ సంవత్సరం 44% ఉద్యోగాలు భారతదేశంలో మన తెలంగాణ నుంచి, మన హైదరాబాద్ నుంచి రావడం అనేది మనందరికీ గర్వకారణం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగాలి అంటే, మరి ఈ పద్ధతి ఇలాగే కొనసాగాలి, ట్రెండ్ ఇట్లే ఉండాలి అంటే, మరి మనం కూడా మిమ్మల్ని చూసి చూసి బోర్ కొట్టింది ఇలాంటి డైలాగులు మానేసి అభివృద్ధి ప్రగతి కొనసాగాలి అంటే కేసీఆర్ కొనసాగాలి, అంతకంటే ఎక్కువ చెప్పను. ఎందుకంటే అల్టిమేట్గా కంటిన్యూటీ, స్టెబిలిటీ, ఏబుల్ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. మనం ఇదివరకు చూసిందే కదా, వీళ్ళు ఇప్పుడు కర్ణాటకలో కొత్త వాళ్ళకి ఇచ్చారు, అక్కడ ఇస్తే ఏమైంది, అక్కడ ఆల్రెడీ 3 తన్నుకుంటున్నారు, మన దగ్గర ఆల్రెడీ 11 మంది రెడీగా ఉన్నారు. జానారెడ్డి గారికి కూడా పాప ఆయన ఎలక్షన్లో కూడా పోటీ చేయట్లేదు, నిన్న ఆయన నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది, ఆయనకు కూడా ముఖ్యమంత్రి కావాలని కలు ఉంది. మనం చెప్తున్నాడు ఆయన, నేను చూశాను టీవీలో, నన్ను పదవులు వెతుక్కుంటూ వస్తాయి, నేను ఎప్పుడు పదవులు ఎంబడబోను అన్నాడు. బాగానే ఉంది. నాకు చూస్తే మాత్రం ఎట్లా అనిపించిందంటే, ఇప్పుడు మన ఊళ్ళల్లోకి పోతే ఎక్కడన్నా పెద్ద మనిషి కనబడితే ఏం తాత పెళ్లి చేసుకుంటావా అంటే ఆయన ఏమంటాడు, చేసుకోను అన్నాడు, నాకేవాడిస్తాడరా అంటాడు. జానారెడ్డి గారి పరిస్థితి కూడా అట్లే ఉంది. ఆయన దాదాపు 74-75 ఏళ్ళు ఇప్పుడు పెద్ద ఆయనకి, కానీ ముఖ్యమంత్రి పదవి మీద మోజు మాటలం పోవట్లేదు. ఆయన ఒక్కడికే కాదు, చాలామంది కలలు కంటున్నారు. ఒక ఆయన ఏమో డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం రాసి పెట్టుకోండి అన్నాడు, పిల్ల దొరకలేదు కానీ పెళ్ళి మాత్రం ఫిక్స్ అంట, పిల్ల పుట్టలేదు, పిల్ల దొరకలేదు, పెళ్లి ఫిక్స్. ఇంకొక ఆయన కొత్త లాల్చీ పైజామా కుట్టించుకుంటున్నాడు, ఇంకొక ఆయన జరి అంచు దోతులు కుట్టించుకుంటున్నాడు, ఇంకొక ఆయన ఏమో గడ్డానికి మళ్ళీ రంగులు వేసుకుంటున్నాడు. 11 మంది తయారున్నారు, 11 మంది తయారు, ఒకటి మాత్రం పక్క, 6 గ్యారంటీలేమో కానీ 6 నెలలకు 1 CM మాత్రం గ్యారంటీ, 6 నెలలకు 1 CM గ్యారంటీ, అది మాత్రం పక్క. ఎందుకంటే ఇదే రాష్ట్రంలో మనమే చూసినాం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే, 1989 నుంచి 2004 దాకా 5 సంవత్సరాల కాలంలో 3 ముఖ్యమంత్రులు మారారు ఇదే రాష్ట్రంలో. అందులో ఒక ముఖ్యమంత్రి గారైతే స్వయంగా చెప్పాడు, నేను చెప్పడం కాదు, ఆయనే స్వయంగా చెప్పాడు, నన్ను దించడానికి మా వాళ్ళే, నన్ను దించేయడానికి మా వాళ్ళే ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు పెట్టి 400 మందిని చంపారు. నేను ఆరోపణ చేయట్లేదు, నేను చెప్పట్లేదు, స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరొక కాంగ్రెస్ నాయకుడి మీద చేసిన ఆరోపణ. ఇది వాళ్ళ చరిత్ర. పాపం ఇప్పుడు చాలామంది పిల్లలకి తెలియదు, ఇదేదో కొత్త పదార్థం వస్తుంది అనుకుంటున్నారు. కొత్త పదార్థం ఏం కాదు, అది కొత్త సీసాలో పాత సారా అంతే, కలర్ మారింది, ప్యాకేజ్ మారింది తప్ప లోపల రంగు రుచి అంతా ఒరిజినల్. అదే కాంగ్రెస్, అదే ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో వాళ్ళే తేల్చడం, వాళ్ళే డిసైడ్ చేయడం తప్ప కొత్తదేమీ లేదు. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా, దయచేసి స్టేబుల్ గవర్నమెంట్ కనుక లేకపోతే, ఏబుల్ లీడర్షిప్ కనుక లేకపోతే, తెల్లారు లేస్తే